ఇప్పుడు ఇప్పుడు ఈ జనసేన థర్డ్ వైపు నుంచి ఆల్టర్నేటివ్ పరిస్థితి మరి ఏంది? ఇక అయిపోయింది బలంగా అంటేనే ఉంది వాళ్ళు కదా. అధికారులు వెళ్తారు అనుకుంటున్నారా? ఏమంటారు సాయి గారు, ఒకసారి రిపీట్ చేయరా. థర్డ్ ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నట్ట వాళ్ళ వెనక వెళ్ళక తప్పదా జనసేన వీళ్ళు? థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటదనేటువంటి విషయం అయితే మాత్రము మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో ఇచ్చినటువంటి క్లారిటీ తర్వాత ఇక బహుశా ఏ ఆల్టర్నేటివ్ ఉండదు అనేటువంటిది అది నా యొక్క అభిప్రాయం. ఆయన యొక్క మాట్లాడినటువంటి తీరును బట్టి భవిష్యత్తులో పొత్తులు వ్యవహారం ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరును బట్టి చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటము ఎలాగైతే లక్ష్యం అనుకున్నారో జనసేన, పవన్ కళ్యాణ్ గారితో పాటు పోటీ చేసినటువంటి వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళటం అనేటువంటిది ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశంగా ఆయన చెప్పున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రయోగాలు చేయకుండా ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలతో కలిసి వెళ్లేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా మొన్న మాట్లాడినటువంటి మాటలు బట్టి కనపడింది. అదే విధంగా ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు, బీజేపీతో డిస్టెన్స్ అనేటువంటిది ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. అసలు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తనను అసలు పదే చేయలేదని వాళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చెప్పడంతో పాటుగా అవసరమైతే ఒకవేళ ముస్లింస్ వాళ్ళందరికీ ఇబ్బంది గిన వచ్చేటువంటి పరిస్థితి గిన ఉంటే బీజేపీ పొత్తు నుంచి కూడా బయటకు వస్తాను అనేటువంటి విషయానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. అంటే బీజేపీ నుంచి పొత్తు ఎప్పుడైనా బయటికి రావచ్చు, మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. జనసేన ఈ విధమైనటువంటి పొత్తుల విషయంలో ఇప్పుడు ఒక స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవడానికి ఈ ఫలితాలు కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశంతో పాటుగా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రభావం కూడా ఎంతో కొంత ఇక్కడ పీడిఎఫ్ వాళ్ళు కనపడింది. వాళ్ళు ఓడిపోవచ్చు, యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళు రెండు యూనియన్లు పోటీ పడటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత లాభం జరిగింది. కానీ ఓట్ల వ్యవహారం కింద చూస్తే మిగతా పార్టీల యొక్క ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి దానికన్నా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు తెలుగుదేశము కమ్యూనిస్టులు జనసేన వంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలవటానికి ఈ ఎన్నికలు ఈ రాజకీయ వాతావరణము అందుకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకు రాజకీయ పరమైనటువంటి సమీకరణలో వేగంగా మారటానికి కూడా అవకాశం ఉంది ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అనిపిస్తోంది. రైట్, ఇప్పుడు ఏమంటారు శర్మ గారు, మీ పరిస్థితి ఏంటి? అందరూ జట్టు కట్టితే మళ్ళీ 2014 రిపీట్ అవుతుందా? సాయి గారు, ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, మన కృష్ణాంజనేయ గారు మొదటి నుంచి కూడా పాపం ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అందరూ మొయ్యాలి అని చెప్పడంలో ఆయన ఇవాటి వరకు ఆయన స్టాండ్ మారలా. ఇంకా ఈ జనసేన స్టాండ్ మారిందో కాదు, బీజేపీ స్టాండ్ మారింది కానీ ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. నేను ఇవాళ చెప్తున్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటిది గుర్తుల మీద లేకుండా కొంతమంది ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క ఇది ఉంటుంది అనేటువంటిది ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం. నేను ఇవాళ మళ్ళా చెప్తున్నాను, నేను ఇవాళ కమ్యూనిస్టులు ఎట్లయితే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు తోటి వెళ్ళి ఇవాళ మా ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఏ రకంగా మొయ్యాలనే పరిస్థితిలో ఉన్నారో అదే పరిస్థితిలో ఇవాళ పీడిఎఫ్ వెళ్ళింది. మీరు ఇక్కడ చూడండి, పీడిఎఫ్ అనేటువంటిది కంప్లీట్ గా అవుట్ అయిపోయింది. కంప్లీట్ గా అవుట్ అయిపోయేసి తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చెప్పారంటే వాళ్ళని బతికించుకుంది. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, నేను నెక్స్ట్ వచ్చేటువంటి 24 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపికి దీని వల్ల ఎటువంటి ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండదు. ఇంకొక విషయం చెప్పాలి సార్, వైజాగ్ గురించి ఒక్క సెకండ్, మీకు బాగా తెలుసు విశాఖపట్నంలో 2014 ఎన్నికల్లో కానీ 2019 అంత స్వీప్ లో కానీ మేము ఆ నగరంలో 4 నియోజకవర్గాలను కూడా గెలవలేకపోయాము. మీకు మళ్ళా చెప్తున్నాను నేను, కానీ ఇవాటి రోజులు వచ్చినటువంటిది కనుక చూస్తే మా ఓటు బ్యాంకు పెరిగింది. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పిన దాని ప్రకారమే నేను చెప్తా ఉన్నాను. ఇవాటి రోజున మా ఓటు బ్యాంకు పెరిగింది, 4 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో గెలిచి వైశాఖలో అంత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ ఓటింగ్ కనుక చూస్తే దేర్ ఇస్ ఓన్లీ స్మాల్ డిఫరెన్స్. పీడిఎఫ్ వీళ్ళందరినీ కలుపుకుంటే మాకు చాలా స్మాల్ డిఫరెన్స్ లోనే ఉన్నాం వాళ్ళు అంతా కూడా. అందుకే నేను ఇవాళ ఒక విషయం చెప్తా ఉన్నాను, ఈ ఎన్నికల మూలకంగా వైఎస్ఆర్ సిపికి ఇమీడియట్ గా వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదో తెలుగుదేశం పెరిగిపోతుందని మాత్రం అనుకోవద్దు. కానీ ఒక్క మాట, ఆంజనేయ రెడ్డి గారు చివరిగా ఒక మాట అన్నారు, వై నాట్ వన్స్ అఫ్ అంటే ఎటు జైల్ అని చెప్పాను. నేను వాళ్ళు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఆంజనేయ రెడ్డి గారికి, ఎందుకంటే ఆయన నేను ఇద్దరం కూడా ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి. దయచేసి ఒక కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాము అనేటువంటిది కూడా మర్చిపోయి ఇక మనం కొంతవరకైనా కూడా ఇది లేకుండా మాట్లాడటం అనేది మంచిగా కాదు అని చెప్తూ ఇవాళ నేను చెప్తున్నాను, నీ స్నేహితుడు ఎవరైతే నువ్వు చెప్తున్నావో ఇప్పటిదాకా నేను ఎప్పటి నుంచో సాయిగారు. ఇదంతా పక్కన పెట్టండి, నాకు ఒక చిన్న డౌట్,
జస్ట్ కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పోల్ మేనేజ్మెంట్లో చాలా సిద్ధాస్తులు అయిపోయారు మీరు, అంత సులభం కాదు. కుప్పం లాంటి చోట్ల కూడా ఎట్లాంటి గేమ్ ఆడారో చూసాం. ఒకప్పటి తెలుగుదేశానికి, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న శక్తి మీ దగ్గర ఉంది. కావాలని ఓడిపోయి జనసేన అనే తెలుగుదేశం పొత్తు పెట్టుకోనియకుండా చేయడం కోసం ఏమన్నా వేసిన ఎత్త? జగన్ గారు, ఒక్క విషయం మాత్రం నిజంగానే నేను చెప్తున్నాను, ఇవాళ కూడా చెప్తున్నాను, ఫెయిర్ గా జరిపిద్దాం. మనం కష్టపడాల్సింది మనం కష్టపడదాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లాస్ట్ 1 ఇయర్ నుంచి కనుక మీరు చూస్తే, వీళ్ళందరూ కూడా గొడవ చేస్తున్నారే, వాళ్ళని పీకేస్తారట, 40 మందిని పీకేస్తారట, 30 మందిని పీకేస్తారట, ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన కంప్లీట్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇవాళ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఇప్పటి వరకు పోటీ చేయనటువంటి వైఎస్ఆర్ సిపి ఫస్ట్ టైం ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ లో పోటీ చేద్దామని ఎవరైనా 1 ఇయర్ ఎలక్షన్స్ ఉందని అంటారా అంటే, మీరు ఒక్కసారి చూసుకోండి, ఎస్ చెయ్యాలి. చేస్తే ఇప్పుడు మాకు ఎవరెవరు కలుస్తారు, ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఉందంటే, ఇప్పుడు మీరు చివరి నిమిషంలో రెడీ అయినటువంటి స్థానిక ఎన్నికల్లోనే బోల్డన్ని ఎత్తులేశారు, తిరుపతి పార్లమెంట్కి బోల్డన్ని ఎత్తులేశారు. అట్లాంటిది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ దగ్గర పెద్దిరెడ్డి బొత్స లాంటి ముదుర్లు ఉండగానే ఓడిపోవడం అంటే ఏంటి? అంటే ఇది ప్రజా వ్యతిరేకత లేకపోతే మీ గేమ్ ఏదన్నా ఉందా ఇందులో అని డౌట్ నాకు. కాదు సాయి గారు, ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఈ ప్రాధాన్యత ఓట్లు ఉన్నప్పుడు మీకు చాలా రకాలైనటువంటి ట్విస్ట్లు ఉంటాయి వీటిల్లో. ఇప్పుడు మీకు నాకు ఒకటే 1 ఓట్ తేడా వచ్చింది. సాధారణంగా ఓటు అడిగేటప్పుడు 2 రకాలు అడుగుతారు సార్. కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళారనుకోండి, అనా మీ ఓటు మీకు వేసుకోండి, సెకండ్ ప్రయారిటీ ఓటు మాకేయండి అని అడుగుతారు. తెలుగుదేశం వాళ్ళు 10 ఫోన్లు వచ్చినాయి ఒక్కొక్క ఓటర్ దగ్గరికి, కానీ వైసీపీ నుంచి 1 ఫోన్ 2 ఫోన్లో కూడా రాలేదని చెప్తున్నారు చాలా మంది. అంటే వదిలేశారా లేదా తిరుగుబాటు ఏమైనా జరుగుతుంది? నా డౌట్ ఇంకోటి ఏంటంటే, జగన్ మీద తిరుగుబాటు ఏమైనా జరుగుతుందా? మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పద్దాకా పదవులు తీసేస్తానంటున్నాడు, ఎమ్మెల్యే పోస్ట్ తీసేస్తానంటున్నాడు, ఆయన మెయిన్ లేకపోతే ఏందో చూపెడదాం అని ఏమన్నా జగన్ మీద తిరుగుబాటు చేశారా ఎమ్మెల్యేలు ఏమన్నా? సాయి గారు మంచి క్వశ్చన్కి నేను ఒక్కటే సమాధానం చెప్తాను మీకు. ఇదేమి చంద్రబాబు పార్టీ కాదు, వాడిని వెనక్కి నుంచి ఇంకోళ్ళని బతిమాలుకుని బామాలకు తెచ్చుకునేందుకు. ఇది అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు మాట ఇంటారని నేను ఎట్టి పరిస్థితులు అనుకోనుకున్నాను. మరి ఎదిరించి గిదిరించి చేస్తులు చేస్తే తీసి ఆధార పారేయటమే తప్ప, వాళ్ళ బొమ్మ చూసుకుని గెలిచిన వాళ్ళం మేమంతా. ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని గెలుస్తా కూర్చున్నానే తప్ప వేరే కాదు. ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు నేను, ఈ ఎన్నికల విషయంలో జనం తిరుగుబాటు అని అడిగాను సార్, నేను 2 అడిగా సూటిగా, జనం తిరుగుబాట ఎమ్మెల్యేల తిరుగుబాట అని. ఎవరు తిరుగుబాటు అని ఒప్పుకోవాలి సాయి గారు? నేను మళ్ళా చెప్తున్నా మీకు, ఓటట పడిందంటే తిరుగుబాటు సార్ అది. సార్ ఇప్పుడు 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు తిరుగుబాటు అందామా? అక్కడనే జరిగినాయి కదా 2 కూడా. అంటే మీరు దాన్ని కన్సిడర్ చేయరా? మీరు చెప్పండి, ఉపాధ్యాయ ఎన్నికల్లో మేము 2 గెలిచాం. ఇప్పుడు మీరు చెప్పిన 2 అంటే అది దగ్గర దగ్గరగా 6 జిల్లాలు సార్, 6 జిల్లాలు. 6 జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గం లెక్కేసుకోండి, అక్కడ 20,000 వేసుకోండి పోని, దెబ్బతిన్నట్టు ఆషామాషావారం ఏం కాదు ఇది, చదువుకున్నాడు అందులో. మీరు కూడా కాదు సాయి గారు, మీరు కూడా అట్లా మాట్లాడుతున్నారు ఏంటి సాయి గారు? ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ 3 జిల్లాలు, ఇన్ని నియోజకవర్గాల్లో, మీరు ఒక్కసారి చెప్పండి. నేను కాబట్టి మాట్లాడుతున్నాను సార్, సూటిగానే అడుగుతున్నా. నేను ఇవాళ చెప్తున్నా మీకు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా జనంగా గవర్నమెంట్ కి ఉండదు. కానీ ఇంత ఓటింగ్ రావటమే గొప్ప. 2 ఉపాధ్యాయులు ఓడిపోతారన్నారు, గెలిచాం. ఇంకొకటి ఫైనల్ గా చెప్తున్నా మీకు నేను, మా ఓటింగ్ డెఫినెట్ గా ఈ 2-3% లోనే కాదు, ఈ 2-3% లో కూడా మేము అటు ఇటు గా 1.5% సాధించిన మాట వాస్తవం. ఇది వ్యతిరేక ఓటు కొంత ఉంటుంది ఈ ప్రభుత్వానికి, ఒక 20%. ఇప్పుడు మా కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు, ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మా జనసేన ఫ్రంట్ లాంటి వాళ్ళు వ్యతిరేకత 20%. ఒక్క నిమిషం, రైట్. ఫైనల్ గా వివేక్ బాబు గారు, జనసేన ఎత్తుగడ ఇప్పుడు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకేమనిపిస్తుంది? ఎత్తుగడ అంటే ఏం లేదు సాయి గారు. 1 ఇయర్లో మా అధినేత జనం మధ్యకి వస్తారు. సో మా బలాన్ని పెంచుకుంటూ ప్రతి క్షేత్రస్థాయిలో, ఇన్ఛార్జ్ లోని విషయంలో కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటూ మా బలం ఎంత అనేది మేము గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో నిలబడే వాళ్ళము. నిజాల మీద ఎక్కువ, మాకంటే మా అధినేతకు నిజాలు ఎక్కువ తెలుసు. సో ఆయన నేల విడిచి సాము చేయడం కానీ, లేకపోతే ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి చాలా ఎక్కువగా ఊహించుకొని చెప్పడం కానీ అలాంటివి చేయరు. నిజాలు మాట్లాడతారు కాబట్టి, మేము అందరికీ నిజాలు చెప్తాం కాబట్టి వీళ్ళు కామెడీగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి క్షేత్రస్థాయిలో మేము దాదాపు 1 ఇయర్ పాటు
మా బలం ఏంటి, మా బలం ఎంత వరకు ఉంటుంది, మేము ఎంత వరకు సాధించగలం ఓట్ బ్యాంకు, ఈ దాదాపు ఇప్పుడు నుంచి మొదలుపెట్టి ఎంత ఓట్ బ్యాంక్ మాకు ఇప్పుడు దాదాపుగా 20% వరకు మేము ఓట్ గెయిన్ అయ్యాము. సో ఈ 20% ఓట్ని ఎలాగా ఇంకొంచెం పెంచుకునే అవకాశము ఆలోచనలు చేసుకుంటూ వారాహి ఎలాగో ఉంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో మా బలాన్ని పెంచుకునేటట్టే ఉంటాము, ఎలక్షన్కి ప్రిపేర్ అవడానికే సిద్ధమవుతాము. మన సార్ చెప్పినట్టు ఇందాక శర్మ గారు ప్రతిసారి ఎమ్మెల్సీలో మేము టీచర్లను గెలిచామని అన్నారు. టీచర్లు ఎలా గెలిచారో చెప్తున్నాను సార్. అదే టీచర్లను ఎంత భయపెట్టి చేస్తున్నారో పాపం వాళ్ళు చెప్పుకోలేని బాధలు పడుతున్నారు. మీ ప్రభుత్వాన్ని దించడానికే వాళ్ళు ఎప్పుడెప్పుడు పోతుంది అని రిటర్న్ గిఫ్ట్ రెడీగా ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వానికి. మేము రెడీగానే ఉంటాం, మేము నేను కూడా గ్రాడ్యుయేట్ మేము రెడీగానే ఉన్నాము. రైట్ 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 ప్లీజ్ ప్లీజ్ డైవర్ట్ అయిపోదు. ఆంజనేయ రెడ్డి గారు, ఒక సామెత ఉంది మొరటగా ఉంటుంది కానీ ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని. మీరు పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన మీతో వ్యతిరేకంగానే ఉంది, అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీతో వెళ్ళకపోతే మీ బ్రతికేంటి అనేటువంటి పరిస్థితి వచ్చింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ స్థితికి రావడం అన్నటువంటిది ఎలాగే సాయి గారు తీసుకుంటున్నాను. మీ నుంచి అటువంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఐ టేక్ స్ట్రాంగ్ అబ్జెక్షన్. ఒకటి, రెండోది నేనేముంటున్నా అంటే మాకు నిరాశ మిగిలింది. ఎందుకు జరిగిందో మేము పరిశీలిస్తాం. మా రాష్ట్ర నాయకత్వం రేపు 21వ తేదీ మేము స్టేట్ నాయకత్వం కూడా కూర్చుంటున్నాము, అన్ని కూడా పరిశీలిస్తున్నాము. నేనేముంటున్నా అంటే ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, ఈ పార్టీని ఇంటికి పంపించడానికి రాజకీయ పార్టీలు కొంత అన్క్లియర్ గా ఉన్నాయి. అవి అవి క్లారిటీ వస్తుంది తొందరలోనే నేను అనుకుంటున్నాను. ఒకటి, రెండోది అధికార పార్టీ చాలా సమస్యలు ఎదుర్కోబోతుంది. క్యాబినెట్ రిషఫుల్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రిషఫుల్ తర్వాత జరిగిన ఎన్నికలు ఏ విధంగా వ్యతిరేకత వ్యక్తమైందో చూస్తున్నాము. అధికార పార్టీలోనే ముసలం ముడుతుంది. ఒకటి, రెండు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితం ఏదైతే ఉందో, ఈ గ్రాడ్యుయేట్స్ లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంగాల వాళ్ళు ఉన్నారండి. రెవెన్యూ, పంచాయతీరాజ్, సోషల్ వెల్ఫేర్, పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు గ్రాడ్యుయేట్స్ లో. వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు. టీచర్స్ లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళు ఈ ప్రభుత్వానికి. అందుకంటే ఈ పార్టీలో రేపటి నుంచే ముస్లిం ప్రారంభమవుతుంది. మారుతుంది. చంద్రరామ్ శర్మ గారు బొమ్మ మస్క బారుతుంది. ఒక్క నిమిషం ఒకే ఒక్క మాట నేను అనేది ఏంటంటే, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు, మీకు అనుకూలంగా లేరు. విద్యావంతులే మీకు నార్త్ ఇండియాలో కానీ లేకపోతే కనుక మీ ఈశాన్యంలో కానీ మీ పక్షాన నిలబడబట్టినే భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. ఇక్కడ విద్యావంతులకి భారతీయ జనతా పార్టీ దూరం అయ్యింది, అదే సందర్భంలో అవిద్యావంతులకి దగ్గర కావట్లేదు. ఏమైపోయింది? నేను సాయి గారు మీకు చెప్పాను, ఒకప్పుడు మేము మొత్తం అన్ని ప్రతిపద్ధ నియోజకవర్గాల్లో జనసంఘ బీజేపీ ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అందులో ఎటువంటి లేదు, మేము వెనక పడ్డాము. కానీ మోడీ గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత ఉంది, విద్యావంతులు కానీ సాధారణ ప్రజలు కానీ. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరు ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు, ఎవరు ప్రత్యామ్నాయ శక్తి అనేది సాధారణ ప్రజలు, తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. విద్యావంతులు వాళ్ళు ఆలోచించే ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, వివేక్ బాబు గారు, కృష్ణాంజనేయులు గారు, అలాగే సుందరరామ్ శర్మ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక షాకింగ్ పరిణామం. అదే సందర్భంలో ప్రత్యామ్నాయంగా కావాలనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఊతమిస్తే థర్డ్ ఆల్టర్నేటివ్ అవ్వాలనుకుంటున్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీలకు సంబంధించి ఇక థర్డ్ ఆల్టర్నేటివ్ అనేటువంటిది అదృశ్యం అయ్యేటువంటి పరిస్థితి, తెలుగుదేశం వెంట వెళ్ళక తప్పని పరిస్థితి అవుతుందా? మరి రాబోయే రోజుల్లో రాజకీయం ఏ మలుపులు తిరుగుతుంది చూద్దాం. ఇది అంశాన్ని సమచర్చ. తాజా అప్డేట్తో స్వర్గత బుల్లి మరకాసిలో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమనాయ్.